3D9 మీడియా కి స్వాగతం. నా పేరు విజిత. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ ఎస్టీ, బీసీ చెల్లెమ్మలకు వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకాన్ని అమలు చేయలేమని, వెనకంజ వేయటం ముమ్మాటికి మాట తప్పడమే అని విమర్శించింది. కడప జిల్లా వెంపల్లెలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం కింద ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మలకు 100,000 రూపాయలు, బీసీ చెల్లెమ్మలకు 50,000 రూపాయలు ఇస్తామని వైసీపీ తన ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అందుకే ఈ పథకాన్ని అమలు చేయలేమని హైకోర్టుకు సమర్పించిన అఫిడావిట్లో పేర్కొనడం ముమ్మాటికి మోసం చేయడమే అన్నారు. ప్రభుత్వ సలహాదారులకు జీతాలు చెల్లించేందుకు, పత్రికలకు ప్రకటనలు ఇచ్చేందుకు డబ్బులుంటాయి, కానీ చెల్లెమ్మల పెళ్లి కానుకకు డబ్బులుండవా అని నిలదీశారు. అంతేకాకుండా ముస్లిం మైనార్టీలను అనేక అంశాలలో జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దుఖాన్, మఖాన్, రంజాన్ తోఫా, మసీదుల సుందరీకరణ పథకాలను రద్దు చేసిందన్నారు. మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయని కారణంగా స్వయం ఉపాధి పథకాలు నిలిచిపోయాయని వివరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటం అంటే మాట తప్పడమేనని, కాబట్టి సీఎం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల మానిఫెస్టోలో ఏం చెప్పాడు? ముస్లిం మైనారిటీల చెల్లెమ్మలకు వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద 100,000 రూపాయలు ఇస్తాం, క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమ్మలకు వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద 100,000 రూపాయలు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మలకు వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద 100,000 రూపాయలు ఇస్తాం, బీసీ చెల్లెమ్మలకు 50,000 ఇస్తాం అని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇప్పుడేమో కోర్టుకు వచ్చేసి అఫిడవిట్లో మా దగ్గర డబ్బు లేవు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే చెల్లెమ్మలకు పెళ్లి కానుక ఇచ్చడానికి మాత్రం డబ్బులు ఉండవు, సలహాదారులకు డబ్బులు ఇచ్చేదానికి ఏమి డబ్బులు కొదవ లేదు, రోజుకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేదానికి మాత్రము డబ్బులకు కొదవ లేదు, కానీ వైఎస్ఆర్ చెల్లెమ్మ పెళ్లి కానుకకు కళ్యాణ మిత్రులకు డబ్బు ఇచ్చేదానికి మాత్రము అక్కడ డబ్బులు ఉండవు. ఈ పెళ్లి కానుకే కాదు, ముస్లిం మైనార్టీలకు సంబంధించి అనేక అంశాల్లో మోసం చేయడం జరిగింది. ఇస్లామిక్ బ్యాంకు పెడతామని చెప్పారు, బ్యాంకు పెట్టలేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయకుండా దానిని ఉచ్చ విగ్రహాలుగా చేసి స్వయం ఉపాధి పథకాలు ఇంప్లిమెంట్ కాకుండా చేశారు. దుకాన్, మకాన్ పథకం రద్దు అయిపోయింది. మసీదుల మరమ్మతులు, సుందరీకరణ పథకం లేదు. రంజాన్ తోఫా రద్దు చేసింది. కాబట్టి ఈ విధంగా ముస్లిం మైనార్టీలకు ఒక దుల్హన్ పథకమే కాకుండా అనేక విధాలుగా మోసము, అన్యాయం చేయడం జరిగింది. మాట తప్పేవాడు, మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయని వాడు నాయకుడే కాదు. ఆ నాయకుడు రాజీనామా చేయాలని ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మీరు మోసం చేశారు కాబట్టి, మాట తప్పారు కాబట్టి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.